రాజకీయాలు జరుగుతుంటాయి, ఎలక్షన్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎవడో ఎల్లయ్య కాకపోతే మల్లయ్య పుల్లయ్య కాకపోతే ఇంకోటి గెలుతాడు, కేసీఆర్ కాకపోతే ఇంకో పీసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడు. కానీ నేను పెట్టిన పథకాలు ఎట్లున్నాయి? ఎవడు కూడా దీన్ని తీసేయలేడు, ఎవరు దీన్ని డిస్కనెక్ట్ చేయలేరు. అటువంటి బలమైన పునాదులు ఈరోజు మనం వేస్తూ ఉన్నాం. అటువంటి పద్ధతిలో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకొని పోతా ఉన్నాం. ఎందుకు చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమాలన్నీ? పేగులు దిగేదాకా కొట్లాడి సస్తమో బతుకమో తెలియనటువంటి పరిస్థితుల్లో పోరాటం చేసి నిరాహార దీక్షలు చేసి చావు చివరి దాకా చావు అంచుదాకా పోయి ఈ రాష్ట్రాన్ని తెచ్చినాం కాబట్టి మా గుండెలలో అనునిత్యం ఆ తపన ఉంటుంది, ఆ బాధ ఉంటుంది. కందార ఈ రాష్ట్రాన్ని కలకలలాడే రాష్ట్రంగా చూడాలనే కాంక్ష, బలమైన కాంక్ష ఉంటుంది. దానికోసమే ఎక్కడ దేశంలో జరగనటువంటి ఆవిష్కరణలు, చిల్లర మల్లర రాజకీయ నాయకులు రానటువంటి గొప్ప గొప్ప ఆలోచనలు, గొప్ప గొప్ప ఉద్యమాలకు తెలంగాణ శ్రీకారం చుడతా ఉంది. ఆ తపన ఉంది కాబట్టి, ఆ లక్ష్యం ఉంది కాబట్టి నాకు బాగా గుర్తున్నది, హైదరాబాద్లో చాలా కష్టపడి తెలంగాణ భవన్ కట్టినాం. మన పక్కన ఉన్న రాష్ట్రం తమిళనాడు పీఎంకే అధ్యక్షులు రామదాస్ గారు వచ్చినారు, నేను రిక్వెస్ట్ చేస్తే వచ్చినారు, ఇనాగరేషన్ చేసినారు. ఈ జాగా ఎంత కేసీఆర్ అని అడిగినాడు, ఒక ఎకరం ఉందని నేను చెప్పిన, నీకు ఎకరం జాగా ఇస్తేనే ఇంత అందమైన బంగ్లా కట్టినవు, తెలంగాణ ఇస్తే ఎట్లా చేస్తావు అన్నాడు. తప్పకుండా 10 ఏళ్ల తర్వాత మళ్ళీ నిన్ను పిలుస్తా సార్ అని చెప్పిన నేను. ఇలా ఇచ్చిన తెలంగాణలో ఒకటి 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 సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ఈరోజు నా దళిత జాతిని కూడా 100కి 100% విజయ తీరాల వైపు నడిపించాలి, అద్భుతంగా తీసుకొని పోవాలి, అద్భుతమైనటువంటి ఆర్థికంగా సామాజికంగా పారిశ్రామికంగా ఎదిగే అన్ని అవకాశాలు అందిపుచ్చుకొని గొప్పగా దేశంలో తల ఎత్తుకొని తిరిగి మేము కూడా చాలా గొప్ప వాళ్ళమని నిరూపించే స్థాయికి తీసుకుపోవాలనే ఉద్దేశంతో ఈ దళిత బంధు కార్యక్రమానికి నేను శ్రీకారం చుట్టాను. అదేవిధంగా మీకు ఇంకో మాటగానే మనవి చేస్తూ ఉన్నా, ఈరోజు మీకు వస్తున్నటువంటి చిన్న చిన్న ప్రభుత్వ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, మీకు దళిత బంధు వచ్చింది, 10 లక్షలు వచ్చినాయి కాబట్టి మీకు రేషన్ కార్డు బంద్ కాదు, బియ్యం బంద్ కాదు, మీ ఇళ్లలో వచ్చే పెన్షన్లు కూడా బంద్ కావు, మీకున్న సదుపాయాలన్నీ కూడా అట్లే కొనసాగుతాయి. మీరు సంపాదించి గొప్ప వాళ్ళయ్యేదాకా ఆ సహాయాలన్నీ కూడా అట్లే కొనసాగుతాయి. ఎందుకంటే మీరు ఆర్థికంగా నిలదొక్కుకోవాలి, ముందుకు పోవాలి, ముందుకు నడవాలి కాబట్టి అనుమానాలని పక్కకు పెట్టి ఒకరికి ఒకరు పరస్పరం సహకారం చేసుకొని అవసరమైన చోట అధికారులు నాయకుల యొక్క సలహాలు తీసుకొని పెద్దల సలహాలు తీసుకొని మీరు పనులు చేసుకోవాలి. నేను ముగించే ముందు చివరికి ఒక మాట చెప్తాను. హుజూరాబాద్లో నాకు 10 నాది హుజూరాబాద్ అనుకో, నాకు 10 లక్షలు వచ్చినాయి, నువ్వు ఏదైనా షాప్ పెట్టుకుంటే హుజూరాబాద్లనే పెట్టు, జమ్మికుంటలనే పెట్టు, వీణవంకలనే పెట్టు, దీనికి ఆ కిరికిరి కూడా లేదు. నీకు ఇష్టం ఉంటే నువ్వు వరంగల్లో పెట్టుకోవచ్చు, కరీంనగర్లో పెట్టుకోవచ్చు, హైదరాబాద్లో పెట్టుకోవచ్చు, నువ్వు ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చు. చివరి మాట ఒకటి మనవి చేస్తాం, మన రాష్ట్రంలో హైదరాబాద్లో కోజా అని ఒక కులం ఉంది, అందులో అందరు కోటీశ్వరులే, పేదవాళ్ళు ఉండనే ఉండరు. ఆ స్థాయికి మనం ఎదగాలి. అంటే ఏం జరగాలి? దీనిలో నేనే స్వయంగా ఆలోచించి నా మెదడు కరగబెట్టి చేసిన ఒక ఆలోచన, గొప్ప ఆలోచన ఉంది. ఈ స్కీమ్లో మీకు స్కీమ్ ఇచ్చి ప్రభుత్వం చేతులు దులుపుకోదు, మీకు ప్రత్యేకమైన కార్డు ఒకటి ఇస్తారు. ఇంతకుముందే చీఫ్ సెక్రటరీ గారు చెప్పింది, పాత అకౌంట్లో వేస్తే పాత బాకీలు పట్టుకునే ప్రమాదం ఉంటుంది. తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పెట్టిన నిబంధన ఉంది, అందులో ఇంత డబ్బులున్నా సంవత్సరానికి 100,000 కన్నా ఎక్కువ తీసుకోవద్దని ఉంది. వాటన్నిటినీ అధిగమించి మీరు పెట్టుబడి పెట్టుకునే వీలు కలగానంటే మీరందరూ కూడా కొత్త బ్యాంక్ ఖాతాలు తెరవాలి, కొత్త బ్యాంక్ ఖాతాలోనే ఈ డబ్బులు వేసుకోవాలి. అన్ని జిల్లాల కలెక్టర్లు మీకు త్వరలోపలనే కొత్త ఖాతాలు తెరిపిస్తారు, దానికి తెలంగాణ దళిత బంధు ఖాతా అనే పేరు పెట్టుకుంటాం. ఆ ఖాతాలోనే డబ్బులు వేసుకుంటారు, స్వేచ్ఛగా మీ ఇష్టం వచ్చిన దానికి మీరు పెట్టుబడులు పెట్టుకోవచ్చు. ఆ కార్డు ద్వారా, ఆ కార్డులో ఉండే ఎలక్ట్రానిక్ చిప్ ద్వారా మీరు ఏం పెట్టిండ్రు, అది ఎంత విజయవంతంగా ఉంది, ఏం సంగతి, దాన్నంతా ప్రభుత్వం మీ జిల్లా కలెక్టర్లు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తారు. అంతేకాదు
ఏదైనా కుటుంబం మన మనిషి కదా, దేవుని దయ తప్పి ఏదైనా ఒక కుటుంబం, ఒక ఆయనకి యాక్సిడెంట్ కావచ్చు, ఒక ఆయనకి ఏదైనా చెప్పరాని బీమార్ రావచ్చు, మళ్ళీ ఆ కుటుంబం మునిగిపోవద్దు. ఆ కుటుంబాన్ని కాపాడుకోవాలి. ఎట్లా? ఎట్లా అంటే ఒక రక్షణ నిధి, ఒక సేఫ్టీ నెట్, ఒక సపోర్టివ్ స్ట్రక్చర్ దీనిలోనే అంతర్గతంగా నిర్మాణం చేస్తూ ఉన్నాం. నీకిచ్చే 10 లక్షలలో ప్రభుత్వం 10,000 తీసి పక్కకు పెడుతుంది. ప్రభుత్వం కూడా ఒక 10 లక్షలు దానికి తోడు చేస్తుంది. అంటే హుజూరాబాద్ లో ఒక 20,000 మనం అనుకుందాం, ఒక లెక్క 25,000 కుటుంబాలు అనుకుందాం. 25,000 కుటుంబాలని 25,000 ఇంటూ 10,000 అంటే 25 కోట్లు అయితే ప్రభుత్వం ఒక 25 కోట్లు ఇస్తుంది. 50 కోట్ల రూపాయలు ఉంటాయి. ఈ 50 కోట్ల రూపాయలు హుజూరాబాద్ దళిత ప్రజలకే ఒక రక్షణ నిధి కింద ఉంటుంది అని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎవరికి ఎటువంటి అపాయం వచ్చినా, ఇబ్బంది అయినా, మళ్ళా ఆ కుటుంబం కిందికి పోకుండా ఈ రక్షణ నిధి బ్రహ్మాండంగా మిమ్మల్ని కాపాడుతుంది. నేను ఇంకొక మాట మనవి చేస్తా ఉన్నా, దళిత బిడ్డలారా, దళిత మేధావులారా, దళిత సమాజం పెద్దలారా, దయచేసి కదలండి, ధైర్యంగా సింహాల్లా కదలండి. ఇలా ఆశామాషి కాదు. ఈ కార్యక్రమాన్ని ఎప్పటికెప్పుడు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులతో పాటు దళిత సమాజంలో ఉండే పెద్దలందరూ కూడా పర్యవేక్షణ చేస్తూ ఉంటారు. ఎట్లా అంటే దళిత సర్పంచులు ఉన్నారు, ఎంపీటీసీ మెంబర్లు ఉన్నారు, ఎంపీపీలు ఉన్నారు, జడ్పీటీసీలు ఉన్నారు, జడ్పీ చైర్మన్లు ఉన్నారు, 18,000 పైచిలకు గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లు ఉన్నారు. మొత్తం 23 నుంచి 25,000 మంది దళిత ప్రజాప్రతినిధులు ఈ రాష్ట్రంలో ఉన్నారు. దళిత బంధు కమిటీలు వేస్తూ ఉన్నాం. ప్రతి ఊరికి 6 మండలానికి 15 మంది, నియోజకవర్గానికి 24 మంది, జిల్లాకి 24 మంది, రాష్ట్రంలో 42 మంది. వీళ్ళు లక్ష పైచీలకు అయితే ఉన్నారు. అంటే 25,000 మంది ప్రజాప్రతినిధులు, దళిత బంధు కమిటీలలో ఉండేటువంటి 100,000 పైచీలకు మెంబర్లు, 1,25,000 దళిత సైన్యం ఈ పథకాన్ని మొత్తం పర్యవేక్షణ చేస్తుంది. వీళ్ళ ఆధ్వర్యంలోనే, వీళ్ళ పరిపాలనలోనే, వీళ్ళ కనుసన్నల్లోనే ఈ దళిత రక్షణ నిధి కూడా ఏర్పాటు అయిద్దని మనవి చేస్తా ఉన్నాం.